నమస్తే, పటాస్ న్యూస్ కు స్వాగతం. చలమరి అంటే పటాస్ ని షిరి చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే చూద్దాం పారి. ఎక్కడా తెగుతలేదు రుణమాఫీ పంచాది, 2 లక్షల మంది పెరిగిరని చెప్పిండు మంత్రి. ఇక జంపింగే అన్నారు 2 లీడర్లు. జనసేనాని కలిసిర్రు బాలినేని సామినేని. పార్టీల నడమ లడ్డూలడాయి, జోరుగైతుంది మాటల యుద్ధం. గోవాల దొరికిందట జానీ మాస్టర్, ఇక బయటికి వస్తుంది కావచ్చు అసలు మ్యాటర్. అంగిట్ల మోడీ సార్ బహుమతులు, కొనుక్కోవచ్చట కావాల్సిన వాళ్ళు. అందరికీ అప్పులు మాఫీ చేసినాం అంటుర్రు సర్కార్ వాళ్ళు. లేదు లేదు సగమే చేసిర్రు అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. మాట మీద నిలబడాలి, షరతు గట్టిన వాళ్ళు రాజీనామా పెట్టాలి అంటుర్రు షేయ్ పార్టీ వాళ్ళు. మొత్తం అందరికి చెయ్యుర్రి, అప్పుడు రాజీనామా పెడతాం అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. గిట్ల రుణమాఫీ పంచాది ఏటూ దెగుతలేదు నడమ పాపం. రైతన్నలు నలిగిపోతుర్రు, కొంతమందికి అయ్యి కొంతమందికి కాకపోయేటాళ్లకు పరిశాన్ పరిశాన్ అవుతుర్రట. ఇగ చూడుర్రి, సర్కార్ వాళ్ళు అందరికి చేసినాం అంటారు గానీ కొన్ని జాగాల్లో రైతన్నలు లొల్లులు చేస్తూనే ఉన్నారు. అప్పులు మాఫీ గాని రైతులు రోడ్ల మీదకి వస్తాన్రు. ఇక ముందే అనుకున్నట్టు 6-3 నిజామాబాద్, రూరల్, కరీంనగర్ జిల్లాల పోయింది రైతన్నలు బుధారం సంధి లొల్లులు చేస్తాన్రు. సర్కార్ వాళ్ళు అంత ఇంత అనకుండా అందరికి అప్పులు మాఫీ చేయాలి, ఎకరానికి 7,500 రైతు భరోసా పైసలు ఇయ్యాలి అని పంచాది మోపు చేసిండ్రు. రైతన్నలకు తోడు కారు పార్టీ వాళ్ళు కూడా కలిసేటాలకు లొల్లి ఇంకింత పెద్దగా అవుతాంది. గురువారం నాడు కారు పార్టీ వాళ్ళు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిండ్రు. అందుకే ప్రజాభవన్ కాడ ముందుగానే బందోబస్తు పెంచిండ్రు పోలీసు వాళ్ళు. అయితే ముందుకు ముందే రైతన్నలను అరెస్టు చేసిండ్రని, రైతులు ఏం తప్పు చేసిండ్రని అరెస్టు చేసిండ్రో చెప్పాలని కారు పార్టీ లీడర్లు గట్టిగా గరమైండ్రు. మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇంటర్నెట్ గుట్లే కామెంట్ రాస్తే ఇంకింత మంది మైకుల ముంగటికి వచ్చి దుబ్బెత్తి పోసిండ్రు. రాష్ట్రం మొత్తం మీద రైతులందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రైతులందరూ ఎవరికి వాళ్ళు వాళ్లే రుణమాఫీ గాని రైతులను ఒక గ్రూప్ పెట్టుకొని 100-200 రూపాయలు వాళ్ళు కూడేసుకొని వాళ్ళే వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరిలో పోలీసు వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, చాలా చోట్ల లాఠీచార్జ్ చేయడం, ఇబ్బందులు పెట్టడం జరుగుతున్నది. రైతులు తెలియదక్కోవాలని చెప్పేసి మీరు భావించకండి. ఇవాళ మొత్తం కూడా వాళ్ళందరినీ బెదిరిస్తే, అదిరిస్తే, అరెస్ట్ చేస్తే, జైలుకి పంపిస్తే వెనకడిగేసే వాళ్ళు కాదు. ఇదిట్లుంటే రైతులను ఎట్లా అరెస్టు చేస్తారు? గది ఏమన్నా పద్ధతేనా? ఎమ్మటే అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి అని షికాయతు చేయనికే డీజీపీ ఆఫీసుకు పోయిండ్రు కారు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇంకో దిక్కు చూస్తేనేమో సర్కార్ వాళ్ళు అందరి అప్పులు మాఫీ చేసినాం అన్నట్టే మాట్లాడుతాండ్రు. బ్యాంకులు 42 బ్యాంకులు ఉన్నాయి అక్కడ తెలంగాణలో. 42 బ్యాంకుల యొక్క బ్రాంచ్లు మొత్తం లెక్క మాకు ఇచ్చింది. తెలంగాణలో అప్పు ఉన్నటువంటి రైతుల యొక్క ఖాతాల యొక్క అమౌంట్ వచ్చి 31,000 కోట్లు. ఇప్పటికి 22 లక్షలు ఇచ్చాం. గత ప్రభుత్వం రుణమాఫీలో 1 లక్ష రూపాయలు వాళ్ళు ఇచ్చింది. అప్పుడు కూడా 40 లక్షల మంది రైతులే, ఇప్పుడు 42 లక్షలు అయ్యారు. పోయిన ప్రభుత్వంలో ఉన్న ఖాతాలు 40 లక్షలు, ఇప్పుడు వచ్చిన ఖాతాలు 42 లక్షలు. సీఎం సారు ఎప్పుడు మైకుల ముంగటికి వచ్చినా అప్పులు మాఫీ చేసినాం మాట మీద నిలబడ్డం అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నాడు. అంతేకాదు రాజీనామా పెడతామని సవాళ్లు విసిరిన ఎగస్ పార్టీ లీడర్లను రాజీనామా పెట్టాలి అని అడుగుతున్నాడు. ఎప్పుడు చూసినా లొల్లులు ముచ్చట్లు తప్పితే రుణమాఫీ పంచాది పూరముట్ట దేవుతలేదు. అప్పులు మాఫీ గాని రైతన్నలకు ఎవ్వళ్ళు తీపి ముచ్చట చెప్తలేరు అని నారాజైతున్నారు పబ్లిక్. పార్టీల మీద అలిగిన లీడర్లకు అధికారం పోయిందే సందు, అదును చూసి జంపింగ్లు చేస్తుంటారు. ఇక గిట్లనే ఇప్పుడు ప్రకాశం జిల్లాల మాజీ మంత్రి బాలినేని సారు ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెట్టి గిలాస పార్టీలకు పోయే ఎగిరం చేసిండు. పవన్ కళ్యాణ్ సార్ ను కూడా కలిసిండట. ఇద్దరు కలిసి ఏమేమి ముచ్చట్లు పెట్టిర్రు, ఏం కథ పాన్రాట్ల వైపు చూసిద్దాం. ఏపీలో కూడా పార్టీలు గేట్లు ఎత్తినాయి, లీడర్లు జంపింగ్లే జంపింగ్లు చేస్తున్నారు, ఫ్యాన్ పార్టీకి రాజీనామా పెడుతున్నారు, కూటమి పార్టీలలో ఏదో పార్టీలకు జంప్ అవుతున్నారు. ఇక తొలుత సంధి అనుకున్నట్టే ప్రకాశం జిల్లా లీడరు మాజీ మంత్రి బాలినేని సారు గిలాస పార్టీలకు పోయే ఎగురం చేసిండు. మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీసుకు పోయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారును కలిసి మాట ముచ్చట్లు చేసిండు. ప్రకాశం జిల్లాల గిలాస పార్టీని ఎట్ట ముంగడికి నడిపియాలి, ఏం చేయాలి అని ఇద్దరి నడుమ గట్టిగానే నడిచి ముచ్చట్లు. 2-3 సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, బాలినేని శ్రీనివాసులు లాంటి వాళ్ళు అని చెప్పి 2 సార్లు ఆయన
నా గురించి నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు నమ్మకం ప్రేమ కలిగింది. పదవులు ముఖ్యం కాదు, మాకు గౌరవం ఇవ్వాలా అంత అంతే అని వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతకుముందు ఇంకో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పవన్ సార్ను కలిసి మాట్లాడిపోయిండు, మంచి ముహూర్తం చూసుకొని పార్టీలో చేరిక అవుతానని చెప్పిండట. ఇక ఇట్లుంటే ముందుగానే మంత్రి నాదెండ్లను పిలుచుకొని జంపింగ్ల మీద ఎట్టెట్ట చేద్దాము, చేరిక చేసుకుందామా వద్దా అని అన్ని తీర్లు మాట్లాడిండట పవన్ సారు. ఇద్దరు ఒక్క మాట మీదకి వచ్చినాకనే జంపింగ్ లీడర్లను పిలిచిండ్రట. అటు ప్రకాశం జిల్లాలో బాలినేని చేరిక అవుతున్నాడని గిలాస పార్టీ వాళ్ళు మస్తు ఖుషి అవుతున్నారట. బాలినేని చేరిక అయితే జిల్లాల పార్టీ బలం బలగం రెండు పెరుగుతాయన్నట్టు సంబరపడతానరట. జరంత మంది అయితే పటాకులు కాల్చి పండగ చేసుకున్నారు. ఇంకో దిక్కు బాలినేని పోయిండు కాబట్టి ప్యాన్ పార్టీకి ఏమన్నా పరిచయం అవుతుందా, ఒకవేళ ఏమన్నా ముష్కిల్ అయితే ఏం చేద్దామని అటు మాజీ సీఎం జగనాల సారు లీడర్లను పిలుచుకొని మాట్లాడిండు. జంపింగ్లు చేసేటోళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని కూడా అడిగిండట. అంత చూస్తా అంటే పోను ఇంకింత మంది కూడా పార్టీ మారేటట్టే ఉన్నారట. మరిగ చూడాలి ఏమవుతుందో. ఏ రాష్ట్రంలోనైనా పాత సర్కారోళ్ళు పోయి కొత్త సర్కారోళ్ళు వచ్చిర్రంటే ఇక మీరు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఆడిపోసుకున్నాడు ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. గిట్లనే ఇప్పుడు ఏపీలో కూడా సర్కారోళ్లకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ పొట్టు కిరికిరి నడుస్తుంది. సందు దొరికితే చాలు రెండు దిక్కులోళ్ళు దుబ్బెతి పోసుకుంటుర్రు. ఇప్పుడు కొత్త ముచ్చట ఏంటిదంటే ఏడుకొండల ఎంకనల అడ్డు మీద నడుస్తుంది పాంచాది. మరి ఇక సంగతి ఏందో చూడాలి కదా. చలో తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం. ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు సర్కారులకు పాత సర్కారులకు నడమ పాంచాదని అడుస్తాను. పోయిన ఐదేళ్లు ప్యాన్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో అంత ఆగమాగం చేసిండ్రు. లడ్డూలు తయారు చేయనికి అల్క తక్కువ నెయ్యిని వాడిండ్రు అని ముఖ్యమంత్రి సారు మాట్లాడేటాలకు ప్యాన్ పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. ఐదేండ్లు ఎంకన్న గుడిలో పెత్తనాలు చేసిన వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాకైతే ఏం తెలియదు అన్నట్టు మైకుల ముంగటికొచ్చి ఆడిపోసుకున్నారు. సైకిల్ పార్టీ వాళ్ళు వట్టిగానే బట్టగాల్చి మీదే కోర్టుకు పోతాం అన్నట్టు గారం అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు చాలా మీకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని నమ్మునండి, రుజువు చేయమునండి. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో ఇంకో దిక్కు తత్తిమ పార్టీల లీడర్లు కూడా కోపానికి వస్తున్నారు. పబ్లిక్ అంతా భక్తితోని తినే ఎంకన్న ప్రసాదంలో అవి కలిపినరని ఎట్ట చెప్తాన్రు, ఏమన్నా ఆధారాలుంటే చూపిర్రి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే గనక వాళ్ళని అస్సలు ఇడవద్దు అన్నట్టు షర్మిల అక్క కోపానికి వచ్చింది. ఇగిదిట్లుంటే ముఖ్యమంత్రి సారు బరాబర్ ముచ్చట్నే చెప్పిండు, పోయిన ఐదేండ్ల కరంగానే గసంటి అల్క తక్కువ నెయ్యి వాడిండ్రు అన్నట్టు కోపానికి వస్తున్నారు ఇంకింత మంది. ఫ్యాట్ కంటెంట్ తోటి తీసుకొచ్చిన బటర్ ఆయిల్ తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఎట్టు ఏంటంటే కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ఓపెన్ ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం ఇంజిన్ కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ళ పాటు దేవస్థానం సప్లై చేస్తుంది. ఇగిదిట్లుంటే మేము అట్లా చేయనే లేదు, కావాలంటే ప్రమాణం చేద్దాం పారి గుడి కాడికని పిలుస్తున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. ప్రమాణం చేయకపోతే ముఖ్యమంత్రి సారు అందరిని మాఫ్ చేయమని అడగాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. మరిగ ముచ్చట ఎంత దాకపోతుందో ఏమో గాని ఎంకన్న ప్రసాదాన్ని అందరూ పాయిరం కొద్ది కండ్ల కద్దుకొని తినే లడ్డూని గట్ల చేసిండ్రా అని చాలా మంది బాధపడతాన్రు. ఇప్పుడు ఇంకింత మంది కోపానికి వస్తున్నారు.
అభం శుభం భగవంతుని కెరకు గాని జానీ మాస్టర్ పంచాది రోజుకు రంగు పూసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా మాట్లాడుతూరు. నాలుగొద్దుల సంధి ఖాన రాకుండా పోయిండంటున్న జానీ భాష గదే జానీ మాస్టర్ ను పోలీసు వాళ్ళు అయితే దొరకబట్టిర్రట. గా ముచ్చిటేంది, గా పంచాది ఎట్లెట్లయితుంది అంత ఒక్కసారి అరుసుకునొద్దాం పారే. అయిన వాళ్ళేమో అట్టెట్టా అంటున్నారు, కానోళ్ళేమో కోడి పొడిచినట్టే పొడుస్తున్నారు. సినిమాల హీరోలకు డాన్సులు నేర్పించేటి జానీ మాస్టర్ పంచాది సిలికి సిలికి గాలివానోతికనే అవుతుంది. ఓరోకు సినిమాల వాళ్ళు జాపిస్తున్నారు, ఇంకోరోకు రాజకీయం లీడర్లు ఎత్తి పొడుస్తున్నారు. వీళ్ళు చాలదన్నట్టు వాడు మహిళా సంఘ పోళ్ళు మరల పడుతున్నారు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అగనాట ఇట్ ఎంత మందిని తిప్పల పెట్టిండో చెప్పాలనాట. దొంగల కేసేటి శిక్షలే వెయ్యాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు రాజాసింగ్ అన్న. ఇక ఇది ఉంటే ఆడు నాలుగోదులకేంచి దెవలాడుకుంటా తిరిగిన పోలీసు వాళ్ళు జానీ భాషను పట్టుకున్నారు. గోవాలో దొరికిండాట, ఆడికేంచి పట్టం దొరికొచ్చిర్రు. ఇంకో దిక్కు ఇటు ఎన్నడు ఇంట్లోకేంచి బయటికి రాని జానీ మాస్టర్ వల్ల ఇంటి ఆమె ఇంట్లోకేంచి బయటకు వచ్చింది. పోలీస్ స్టేషన్ గడప దొక్కింది. జానీ మాస్టర్ ఫోన్ కేవలం ఫేక్ కాల్ చేసిరని ఎవరో తెలుసుకునే తందుకే వచ్చిన అన్నట్టే మాట్లాడుకొచ్చింది. గానీ ఇంటి అయిన వ్యవహారం మాత్రం అసలు బయట పెడతలేదట. మరి ఎడు పోతుందో గి పంచాది, ఆఖరికి ఏమైతుందో గాని జానన్న చవడం మాత్రం రోజుకో రంగు పూసుకుంటుంది పోండ్రి. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అనేది పాత ముచ్చట. ఇప్పుడు ఇంట్లో ఇల్లాలు వాడకో ప్రియురాలు అనేటిది కొత్త ముచ్చట. ఇంతమంది అయితే ఏకంగా వాడకో సంసారమే పెడుతుర్రు. గుట్టు గడప దాటినీయకుండా ఒకరికి తెలవకుండా ఒకళ్ళతోనుంటుర్రు. కానీ తెలిసిన నాడు ఉంటదబ్బా అసంటోళ్ళ భాగవతం. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటే ఉత్తగనే చెప్పను కదా, అసొంటి ముచ్చటోరి తగిలింది చూడుర్రు మీరే. రోల్ కెమెరా యాక్షన్ ఇక గాని ఆగో, యాక్షన్ అనగానే ఒకళ్ళనొకళ్ళు దన్నుకుంటుర్రు అంటే ఏదో సినిమా షూటింగ్ గిట్టనేమో అనుకునే వాళ్ళు కాదు, నిజంగానే దన్నుకుంటుర్రు. ఆగగగగగా జోడూరి ఆమె చుట్టూ ఈమె అందుకున్నది, ఈమె శిగ బట్టి ఆమె గుంజుతున్నది. అందుకనే అంటారు కదా 30 చుట్లైనా కలిసి ఉంటాయి కానీ 3 శిగలు కలిసి ఉండవని. ఆగో అదే కావచ్చు గీ పంచాది కూడా. ఆస్తుల కడదన్నుకుంటున్న ఒక్కత కోడలు కాదు, అవయ్యల ఆస్తుల కొరకు గుద్దుకుంటున్న ఒక్క తల్లి బిడ్డలు కాదు, ప్రేమించిన మోతేవారి కొరకు దన్నుకుంటుర్రు ఇట్ట. ఆవు ఇగో గీ మోతేవారి కొరకే గీతి ఇద్దరు 7 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నాము, పెళ్లి చేసుకుంటా అని చెప్పి నన్ను నా దగ్గర ఉన్న మనీని 15 లక్షల రూపాయలు మనీ 10 లక్షల రూపాయలు బంగారం మా చుట్టాల దగ్గర అప్పు చేసి మరీ నేను తనకి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను ఏం చేశాడంటే 4 సార్లు తాకట్టు పెట్టుకున్నాడు, ఇడిపిచ్చి ఇచ్చేసాడు, 5వ సారి మాత్రం బ్లాక్ చేసేసాడు. నా డబ్బులు ఇవ్వమని అడిగితే మాత్రం నన్ను చాలా రకాలుగా మాట్లాడుతున్నాడు, అసలు నువ్వెప్పుడు ఇచ్చావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. నాకు వేపు శెట్టి విజయ్, తొమ్మలు అనిత నుంచి నాకు ప్రాణహాని ఉందండి. కనిపించే దెబ్బలు ఇవ్వండి, కనపడకుండా లోపల చాలా నొక్కి పిసికేసి జుట్టంతా పీకేసి చాలా రకాలుగా ఇచ్చేసారండి. ఇక అసలు పంచాది ఏంటంటే, ఇగో గిడ కూసున్నోని పేరు విజయ్, కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నంలో ఉంటాడు. మాయ మాటలు చెప్పుడు, పెళ్లి చేసుకుంటున్నానుడు, ఆడవాళ్ళని బుట్టలు వేసుకోడు, ఆలకాడేమన్నుంటే చిన్నగా గుంజుకోడు, ఆటంకాలను ఇడిచిపెట్టుడు, ఇంకొకరితోని కొత్తగా ఇంకో సంసారం పెట్టుడు. ఇదే మనోని పనితనం. అసవంటి ఇగ్రవంతుని కొరకు జుట్లు అందుకుని గీతీరిగా దన్నుకుంటూ మోటరం తెలుసులు వేసుకున్న ఇద్దరు ఇగ్రం గల్లా ఆడోళ్ళు. గిట్లా ఇద్దరు నడమ కీసులు ఆడబెట్టిండు, పోంగుండోళ్లతో పొద్దు గడుపుతున్నట్టే బయట బయట తిరుగుతుండట. అట్టకి ఇద్దరు ఇట్లా ఒక ఆమె పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యేటాళ్లకు తాత కొరకు దెవలాడుతుందట పోలీస్ సార్లు. దొరికితే తాతకు తలవాలు గట్టినే పోస్తారు కావచ్చు గాని ఏదేమైనా బిల్డప్ బాబాయ్ ముచ్చడం మాత్రం మామూలుగా లేదు పోండ్రి. నిన్నటిదాకా దేశం అంతటా గణేశుని లడ్డూ వేలం పాటలు జోరుగైనాయి. వేల రూపాయల కాడ నుంచి మొదలేసుకుంటే కోట్ల రూపాయల మీదనే వాళ్ళకింది లడ్డూ పాట. మొక్కులున్నోళ్ళు, దందా మంచిగా నడవాలనుకున్నోళ్ళు, ఇంట్లో మంచిగా కావాలనుకున్నోళ్ళు గిట్ల ఒక్కలేంది చాలా మందే కొన్నారు. మొత్తానికి గణేశుని పండుగ అయిపోయింది, గణేశుని లడ్డూ పాట కూడా అయిపోయింది. కానీ ఇప్పుడు దేశం అంతా చెప్పుకునే ఇంకో వేలం పాట చురువైంది. మరి గదేందో మీరే చూడుర్రి. మనం ఏటన్నా సుట్టం సూపుకపోతేనే పిలిచినోళ్ళు
ఏదో గిఫ్ట్ ఇస్తుంటారు. అసోంటిది దేశ ప్రధానమంత్రి పోతే ఇంకెన్నిస్తారు చెప్పుర్రి. అట్లా ఆటగాళ్ళు ఇచ్చిన స్పోర్ట్స్ షూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇచ్చిన ఫోటోలు, ఇంకా బయట దేశాలకు పోయినప్పుడు అక్కడి దేశ పోలు ఇచ్చిన గిఫ్ట్లన్నిటినీ ఒక్కతాన పెట్టి ఎప్పుడు వేసినట్లే ఈసారి కూడా వేలం పాట వేస్తున్నావు అని చెప్పుకొచ్చిండు సెంటర్ మంత్రి గజేంద్ర షెకావత్ సారు. ఈ వేలం పాట మొన్న 17వ తారీఖు నాడు మోడీ సార్ పుట్టిన దినం గోలిగే షురువయ్యి 2వ తారీఖు దాకా నడుస్తుందట. అట్లా తీరు తీరు పెయింటింగ్లు, శిల్పాలు, హనుమాన్ గదలు, మన దేశం కించి ఎసుంటి మిషన్లు వాడకుండా ఉత్త చేతులతోనే చేసిన తీరు తీరు ఇచ్చంతరమైన బొమ్మలు, బట్టలు, రామ మందిరం బొమ్మలు, బంగారు సొమ్ములు, వెండి, వీణ, గిట్ల ఒక్కటేంది 600 గిఫ్టులు వేలానికి పెట్టిర్రట. గా వస్తువుల విలువ 1.5 కోట్ దాకుందట. అయితే ఈ వేలం పాటను వీళ్ళు వాళ్ళు అనేదేం లేదు, ఎవ్వళ్ళైనా రావచ్చు వేలం పాట వేసి కొనొచ్చు అని అంటారు అధికారులు. అట్లా గిఫ్ట్లన్నీ వేలం వేయంగా వచ్చిన పైకాన్ని గంగానదిని శుద్ధి చేస్తానికి ఖర్చు చేస్తారట. ఇంకో అసలు ముచ్చట ఏంటిదంటే, ఇట్లా మోడీ సార్ గిఫ్ట్లను వేలం పాటేశుడు ఇదేం శివ అంటేం కాదు. అది వరకే మోడీ సార్ కుర్చీలకు ఎక్కిన కాడ నుంచి ఇద్దరు దాకా 5 మాటలు అయ్యింది, ఇది 6వసారి అన్నట్లు. అందుకే 2వ తారీఖు దాకా నడిచే ఈ వేలం పాటలా మీరు కూడా వాడొచ్చు. దేశంలోనే ఇచ్చంత్రమైనవి బగ్గ పేరుకెక్కిన బొమ్మలను మీరు కూడా సొంతం చేసుకోవచ్చు అని అంటుర్రు. ఈ బొమ్మలన్నింటినీ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ల పెట్టినాం. ఒక్కో వస్తువు ధర 600 కాడ నుంచి షురువయ్యి 8,66,000 రూపాయల దాకా ఉండొచ్చు. మరి మీకు కూడా ఏమైనా కావాలంటే ఈందాక రండ్రి శాతనైన కాడికి వేలంబాడి. మోడీ సార్కి వచ్చిన ఈ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోర్రి, ఇంటికి కొంచెవర్రి అని అంటుర్రు సెంటర్ సర్కార్ అధికారులు. ఇక మొత్తానికైతే ఇన్నొద్దుల సంధి మోడీ సార్కి వచ్చిన గిఫ్ట్లన్నీ సార్ ఏం చేస్తాడు, కొంచెమై ఏడవేడతాడు అని అనుకున్నోళ్లకు ఈ వేలం పాటతోని జవాబు దొరికినట్లే పొర్రి అని అనుకుంటురు కి ముచ్చట చూసిన పబ్లిక్. ఇంకెన్ని ముచ్చట్లున్నాయి, అట్లా పోయి ఫటాఫట్ ధనాదం చూసేద్దాం పర్రి. పచ్చని పొలాలలో నీడపట్టున నిమ్మలంగా ఆడుకుంటున్న ఆటగాళ్లను ఓర్వలేని పోలీసులు ఒడుపుతోని పట్టుకుర్రు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథగూడెం పొలిమేర దిక్కు 12 మంది ఎవ్వళ్ళకి హాని చేయకుండా పేకాటకు మళ్ళిర్రట. మరి పోలీసులకు ఎట్లెరికైందో ఏం పాడో తెలియదు గాని దాన్ని మనం వచ్చిర్రు, రౌండప్ చేసిర్రు. అది చూసిన ఆటగాళ్ళు సార్ రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయకూర్రి, కన్ఫ్యూజన్ లో ఇంకో 2 ఎక్కువేస్తాం అన్నట్లు చూసిర్రట. ఇక పోలీసోళ్ళు అందరినీ అనగబట్టి జేబులు పునికితే 2,500 రూపాయలు, 3 బైక్లు దొరికినాయి. అన్నిటినీ సీజ్ చేసి గా 12 మంది పేకాట పాపన్నలను అరెస్టు చేసి కేసు రాసిర్రట. చదువుకుంటాం సార్ అని బళ్ళెకొస్తే మా బళ్ళె సార్లే లేరు, గిట్లయితే మా చదువులు ఎట్లా ముంగట పడతాయి అని కోపానికి వచ్చిన ఆసిఫాబాద్ బడిపొల్లగాళ్ళు అందరికందరూ ఒకటే రోడ్డెక్కిర్రు. తెలంగాణ ఆదర్శ పాఠశాల బళ్ళె మొన్న తబాదాలని చెప్పి 17 మంది పంతులను ఈడించెళ్లి వేరే తావులకు పంపించిర్రు. వాళ్ళ జాగల ఇంకో 17 మంది సార్లతోని కొత్తోళ్లను పంపకుండా లింగులింగుమని ఇద్దరినే పంపిర్రు. గా 2 సార్లు ఇన్ని క్లాసులకని పాఠాలు చెప్తారు, మేమెట్లా చదువుకోవాలి అని రోడ్డు మీద గిట్ల నాకు దిగిర్రు. ముచ్చటెరకైన పోలీసులు జప్ప ఊరుకొచ్చిర్రు. పెద్ద సార్లతోని మాట్లాడి మీ తిప్పల దబ్బిన్నే తీరుస్తామని బుద్ధరించి తోలిర్రు. మరి సార్లను ఎప్పుడు పంపుతారో ఏమో చూడాలి అధికారులు. నిమజ్జనం అనగానే మనకు గణేష్లను కొంచెంపోయి నీళ్ళల్లేశుడే యాదికొస్తుంది. కానీ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ విద్యుత్ నగర్లో పెట్టిన మట్టి గణేషుణ్ణి మాత్రం పాలు పోసి నిమజ్జనం చేసిర్రు అక్కడోళ్ళు. కమిటీ పెట్టిన రూల్ ప్రకారం ఇంటికిన్ని పాలు తెచ్చి గణేషుని మీద పోసుకుంటే నిమజ్జనం చేసిర్రు. విగ్రహం కరిగినాక ఆ మట్టిని తలా ఇంత ఇంటికి కొంచెంపోయి తులసి చెట్టు కాడ పెట్టుకుని పూజ చేసుకుంటారట. తతిమది ఏమన్నుంటే 7 పాయల దుర్గమ్మ గుడి దిక్కుపోతాం, ఆడ పేకెమ్మటున్న మంజీరా నదిలా కలుపుతావా అంటుర్రు కమిటీ వాళ్ళు. చూడుర్రి నీ మధ్యన ఎట్లయిందో. కన్నందుకు బుక్కెడు బువ్వ పెట్టకుండా ఆస్తి కోసం కన్న తల్లిని కన్న తిపర పెడుతున్న ఓ ఇగ్రంగళ్ళ కొడుకు ముచ్చటకిది. గద్వాలపట్నం భవానీనగర్లో ఉండే రత్నమ్మ అనే గీ పెద్దమ్మను వాళ్ళ కొడుకు ఎల్లకింత బువ్వ పెట్టకుండా మొదలు ఆస్తి నా పేరు మీద రాయాలి అని దినాం గోస పెడుతుండట. ఆస్తి నా పేరు మీదకి ఎక్కేదాకా నీకు బువ్వ వేసేదే లేదు, బయటికి ఇడిచేదే లేదు అని అర్రలేసి తాళం పెడితే వాళ్ళ సుట్టపాయన చూసి గోస అరుసుకొని పోయి స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. పోలీసులు కొడుకు ఇంకా కోడలు మీద కేసు రాసి ఏంది ఏం కథ అని ఇషారా చేస్తున్నారట.
దసరా పండుగ దగ్గరకు వస్తుంది కాబట్టి సాంబురాలకు గుళ్ళన్నీ తయారైతున్నాయి. విజయవాడలోన్న ఇంద్రకీలాద్రి కొండ మీద అక్టోబర్ 3వ తారీఖు నాడు తొలి పూజ చేసి సాంబురాలని షురు చేస్తారట. అట్లా 12వ తారీఖు నాడు ఆఖరి పూజలతోనే సాంబురాలు ఒడుస్తాయనంటుర్రు అయ్యవార్లు. ఇదొకటే కాదు, దినం 100,000 మంది కంటే మీదనే దుర్గమ్మ దర్శనానికి భక్తులు వస్తారని అన్ని తీర్లా సౌలతులు చేస్తుర్రట గుడి అధికారులు. మరి చూడాలే ఎట్లెట్లయితాయో ఇక. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మర్రిమడ్ల మోడల్ బళ్లే పొల్లగాండ్ల చదువులు ఎట్లెట్లున్నాయి, సౌలతులు ఎట్లున్నాయి అనేటి ముచ్చట అరుసుకునే తందుకు సెంటర్ సహాయ మంత్రి బండి సంజయ్ సర్వయ్యిండు. బడంత తిరిగి అరుసుకుండు, బడి ముంగటే చెట్టును అంటుపెట్టిండు. అటెంకా ఇట్లగా బళ్ళె పంతులమ్మలు బళ్ళె పొల్లగాండ్లకు చదువులు ఎట్లెట్లు చెప్తూరు ఏంది అనేదంతా సార్ కూడా పొల్లగాండ్లతోని పాఠాలు విన్నాడు. ఏదనగాని ఇవ్వరు గాని అప్పుడప్పుడు గిట్ల పోతేనే పంతులకు కూడా భయం ఉంటుంది. తీయుర్రి లేకుంటే ఎన్ని బళ్ళే పొల్లగాండ్లను తిప్పలు పెట్టినాయి ఏమంటారు?